ఫస్ట్ వన్ ఒక లిస్ట్ క్రియేట్ చేసా. లిస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఇట్ షుడ్ బి స్క్వేర్ బ్రాకెట్ ఉన్నది, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ సపరేటెడ్ బై కామా ఆపరేటర్. సో ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, అండ్ దిస్ లిస్ట్ కంటెన్స్ ద ఇండెక్సెస్. నెక్స్ట్ నిన్న ఏంటిది అపెండ్ మెథడ్ చూసాము. టుడే వి విల్ సీ ద ఎక్స్టెండ్ మెథడ్ కూడా ఒకటి ఉంది. ఎక్స్టెండ్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఎక్స్టెండ్స్ ఏ డాట్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే ఏంటిది, నౌ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ టు బి ఎక్స్టెండెడ్, దోస్ ఎలిమెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ దీస్ ఆర్ ది స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద పేరెంథెసిస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ డాట్ ఎక్స్టెండ్ ఆర్ 6 7 8. నౌ ఇట్ విల్ బికమ్ 6 7 8 బికాస్ ఆఫ్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ ఫంక్షన్ వల్ల ఏమైంది, మనకు కొత్తగా ఒకటి ఎక్స్టెండ్ అయిపోయింది. దిస్ ఈస్ ఎక్స్టెండ్ ఫంక్షన్. అపెండ్ అంటే ఎండ్ ఆఫ్ ది లిస్ట్ దగ్గర అవుతుంది. ఇది కూడా ఇఫ్ యు హావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఒకవేళ చాలా ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేసుకోవాలనుకుంటే మనము ఎక్స్టెండ్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ అంటే ఏంటిది, ఎక్స్టెండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద ఎలిమెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెండ్ మెథడ్. అండ్ ఎక్స్టెండ్ ఈజ్ ఎ మెంబర్ మెథడ్ ఆఫ్ ది లిస్ట్. ఇట్ ఈస్ ఎ మెంబర్ మెథడ్ ఆఫ్ ది లిస్ట్. ఈ మెంబర్ మెథడ్ ఏంటి అని అడగకండి ఇప్పుడే, స్లోలీ యూ విల్ గెట్ అండర్స్టూడ్. మీరు స్లో స్లోగా అర్థమవుతుంటుంది మనం, బికాస్ ఎవ్రీ టైమ్ నేను ఈ వర్డ్ యూజ్ చేస్తుంటాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మెంబర్ మెథడ్ అంటే ఏంటిది అనేది. సో ఇప్పుడు మాత్రం ఈ ఎక్స్టెండ్ అనేది లిస్ట్కి యూజ్ చేస్తామని తెలుసుకోండి. సో అదేవిధంగా అపెండ్ కూడా ఇట్ ఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది లిస్ట్ మెథడ్. ఇంకొకటి కూడా ఉందండి, ప్లస్ ఆపరేటర్ ఆల్సో ఈజ్ యూజ్. జస్ట్ ఐ విల్ రీడ్ రా దిస్ వన్. మనకు ప్లస్ ఆపరేటర్ కూడా ఉందండి. సో ప్లస్ ఆపరేటర్ తోటి కూడా మనము చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ ఇయర్ చూ, దిస్ ఈజ్ ప్లస్ ఆపరేటర్. అంటే ఎక్స్టెండ్ అయితే మనం ఏదైతే యూజ్ చేసామో ఆపరేటర్ తోటి మనము చేయొచ్చు బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ ఆల్సో. అంటే ఏమవుతుంది, 6 7 8 ఈజ్ కంకాటినేషన్ అంటారు. ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే కంకాటినేషన్ అంటాము. సో 6 7 8 బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు యాడ్ ద ఎలిమెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్. మనం ఇక్కడ మనం ఏం యాడ్ చేసాము, 6 7 8 బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్. ఈ ప్లస్ ఆపరేటర్ ఏమంటారు అంటే కంకాటినేషన్ అంటాము. కంకాటినేషన్ అంటే యాడ్ చేయటం. సో దిస్ ఈజ్ వన్ వే. నెక్స్ట్ ఇంకొక వే కూడా ఉంది, అంటే పర్టిక్యులర్ పొజిషన్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎట్ పర్టిక్యులర్ పొజిషన్. అప్పుడు మనకి ఏంటంటే ఇన్సర్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇన్సర్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఆర్ యు నెక్స్ట్ దిస్ ప్లస్ ఆపరేటర్, ప్లస్ మీరు జస్ట్ కాపీ చేసుకున్నారు కదా. ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద లిస్ట్ టు ద ఎగ్జిస్టింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లిస్ట్కి మాత్రమే మనం ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. మనం ఇప్పటివరకు ఏమేమి యూజ్ చేసాం, అపెండ్ యూజ్ చేసాము, తర్వాత ఎక్స్టెండ్ యూజ్ చేసాము, తర్వాత ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసాము. వన్ మోర్ మెథడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్, దట్ ఈస్ ఇన్సర్ట్. ఇన్సర్ట్. సో ఇవన్నీ ఉన్నాయంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఏదైతే సెట్ అవుతుందో మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ ప్లస్ ఆపరేటర్ బోత్ ఆర్ సేమ్, బట్ ప్లస్ ఆపరేటర్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ కంపేర్ టు ద ఎక్స్టెండ్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ ఆపరేటర్, దట్ ఈజ్ ఎ ఫంక్షన్. ఈ ఆపరేటర్ వల్ల తొందరగా అవుతుంది, ఏంటిది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్పీడ్. నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఇన్సర్ట్. సో ఏ డాట్, నేను వీటికి మీకు నోట్స్ ఇస్తాను, మీరేం కంగారు పడకండి, జస్ట్ లుక్ ఎట్ దట్ బోర్డ్. సో ఏదైనా పాయింట్స్ ఉంటే జస్ట్ మీరు రాసుకోవచ్చు, కాకపోతే నోట్స్ మాత్రం బ్రీఫ్గా ఇస్తాను నేను. ఏ డాట్ ఇన్సర్ట్. ఓకే, ఏ పొజిషన్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ నేను ఇక్కడ 3 తర్వాత ఇవ్వాలనుకుంటున్నాను. 3 తర్వాత నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎట్ పర్టిక్యులర్ ఇండెక్స్. సో నేను ఏంటిది 1, ఈ వాల్యూ ఏంటిది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది రాయండి ఇక్కడ. 6 నేను 6 చేద్దాం అనుకుంటున్నాను.
parenthesis, it's not square brackets kaadu. Eppudu kuda functions la parenthesis untadi gurtu pettukondi. Next ippudu em avutundi automatic ga ikkada first position 1 ante endi index number position okay ikkada nenu insert chestunanu ante endi six already 4 is there this is newly inserted value this is newly inserted value so identidi position value to be inserted identidi first manam em rastamo a position lo manam insert cheyalanukuntunamo okay aa position next value to be inserted okay these are the addition of the inserting or extending or appending the items to the list okay hope you understood this one can I give the notes for this one so that we can go for next deleting the list after writing this one we'll go for the deleting the list extend kada mana first chusindi extend method extend which is used to this function this method or function is used to add the list add the elements or objects to the existing list okay this is the definition of extend so example extend of a position a position lo manam cheyadam for example extend that list items 3 6 8 okay this is example we will see in a python also this one I will explain through press enter now it is successfully extended now we will see print of a so these values are extended look at here 785 okay this is the example for x so meer enna enna ivvachu but nenu ekkuva vetatledu only 3 items ikkada plus operator you just concatenation chestunanu concatenation antaru plus operator eppudaithe use chesthe so you can see now 964 is concatenated okay by using the plus operator also we can add the list so append append anedi nen cheptanandi parameshwara degree college vallu append anedi manam last time enni chesamo just only one value chesamo okay so manam ikkada number of values can be extended సో అది నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ ఈ యూజ్ టు కంబైన్ టూ లిస్ట్ సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఏ బి ఉంది కదా నౌ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని కూడా జస్ట్ లుక్ లుక్ హియర్ సో మనం ఇలా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూ లిస్ట్ ఉంటే ఆ టూ లిస్ట్ కూడా మనం యాడ్ చేయవచ్చు సో ఏజిఎల్ డిగ్రీ కాలేజ్ యూ విల్ గెట్ అండర్స్టూడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆఫ్టర్ మై ఎక్స్ప్లెనేషన్ యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ సో దట్ ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు డౌట్స్ కూడా కొన్ని క్లియర్ కావచ్చు
Just copy it fast. By using we can combine already existing two lists. So ikkada AB anedi already existing andi. ప్రతి డేటా టైప్స్ లో కొన్ని వాటి యొక్క మెంబర్ మెథడ్స్ అని ఉంటాయి. ఓకే, ఆ మెథడ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్ట్రింగ్ లో యూజ్ చేయొచ్చా అన్నారు. ఓకే, ఈ దిస్ ఎక్స్టెండ్ మెథడ్ ఈజ్ యూజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లిస్ట్. నెక్స్ట్ ఇంకేముంది, మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇన్సర్ట్ కదా. ఓకే, నౌ విల్ సీ ద ఇన్సర్ట్. పర్టిక్యులర్ పొజిషన్ నేను ఫస్ట్ సి ఈక్వల్ టు 247 ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు తెలుసు కదా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఆర్విఎన్ ఓకే, I'll wait for you. Mir Malik. Okay, please respond to me here once you copy it. Mir copy chesukuna tarvata naku okka sari respond ivandi chat box lo. ఓకే, సో మనం ఇప్పుడు ఇన్సర్ట్ మెథడ్ చూద్దాం. ఇండెక్స్ పొజిషన్, సో నేను ఇప్పుడు ఏంటి సి డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఏ పొజిషన్లో నేను ఫోర్త్ తర్వాత యూజ్ చేయాలనుకున్నా అంటే ఏంటిది 0 1 1 కదా, 1, ఐ వాంట్ టు ఇన్సర్ట్ 5 వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెస్ ఎంటర్. నౌ వి విల్ సీ ద ప్రింట్ ఆఫ్ సి. ఓకే, ఫస్ట్ పొజిషన్లో నేను ఇన్సర్ట్ చేశా ఫస్ట్ పొజిషన్. సో ఇక్కడ 1 అనేది ఏంటిది, ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏ ఇండెక్స్ నెంబర్ అయితే మనము ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఇండెక్స్ నెంబర్ ఇక్కడ వేసేస్తున్నాం. ఓకే, ఐ విల్ కాపీ ఇన్ టు ద ఇన్సర్ట్ మెథడ్. ఓకే, ఇన్సర్ట్ మెథడ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు insert one item at a desired kavalsina place, desired location. Okay, example, SVDC ఎక్స్టెండ్ అనేది ఒక ఫంక్షన్. ఫస్ట్ పాయింట్ నీకు SVDC ఆత్మకూర్ ఎక్స్టెండ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, లిస్ట్ లో ఏదైతే అప్లికేబుల్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ దట్ మెంబర్ ఫంక్షన్స్. అంటే ఏంటిది, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, ఎట్రోజీనియస్, ఏదైనా మనం ఎక్స్టెండ్ చేయవచ్చు అని అర్థం. ఎందుకంటే బికాస్ లిస్ట్ ఈజ్ ఎట్రోజీనియస్ డేటా టైప్. లిస్ట్ ఈజ్ ఎట్రోజీనియస్ డేటా టైప్. సో వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ వీఆర్ యూజింగ్ ఫర్ దట్ లిస్ట్ డేటా టైప్ ఆల్ ఆర్ అప్లికేబుల్. అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటిది, ఇట్ ఈస్ ఎట్రోజీనియస్, నువ్వు ఏదైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒకటి
ఒకటి ఇంటీజర్ ఒకటి స్క్రో ఒకటి ఫ్లోట్ ఒకటి స్ట్రింగ్ ఏదైనా నువ్వు ఎక్స్టెండ్ చేయొచ్చు. మీరు కాపీ చేసుకున్న తర్వాతనే నేను స్క్రోల్ డౌన్ చేశానండి. కాపీ ఇట్, కెన్ ఐ స్క్రోల్ డౌన్? ఇక్కడ ఇన్సర్ట్ ఏంటిది పొజిషన్ సింటాక్స్ రాస్తాను ఇక్కడ ఒకసారి. సింటాక్స్ కూడా మీరు చూడండి, అంటే ఎలా రాయాలనేది. సింటాక్స్ అంటే ఫస్ట్ లిస్ట్ నేమ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ నెంబర్ కామ్ వాల్యూ టు బి ఇన్సర్టెడ్. ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూ. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ అంటే ఇది మనం గ్రామర్ అన్నట్టు. ఏదే ఇన్సర్ట్ మెథడ్ ఎలా అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఎలా యూజ్ చేయాలి. హవ్ యూ కాపీడ్? నెక్స్ట్ ఇంకొకటి మీకు డిలీట్ మెథడ్ చెప్తాను. డిలీషన్ మెథడ్స్ ఇన్ లిస్ట్. ఓకే, మీరు కాపీ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ ఐడిఎల్ఈ ఓపెనింగ్ ద పైథాన్ సాఫ్ట్వేర్. ఫస్ట్ లెట్ మీ క్రియేట్ వన్ లిస్ట్ 2, 3, 4, 5. సో ఇప్పటి వరకు మనం అడిషన్ చూసాం కదా, నౌ వి విల్ సీ ద డిలీషన్ యాజ్ వెల్. ఓకే, ఫస్ట్ ఏ డాట్ రిమూవ్, ఏ డాట్ రిమూవ్ ఆఫ్ ఇక్కడ చూడండి నేను 4 అన్న, ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 4. నౌ ఏ 2, 3, 4 ఈజ్ రిమూవ్డ్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను 2, 4, 5, 2. ఇక్కడ 2 times డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటున్నాను ఏది, 2ను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం ప్రింట్ ఆఫ్ బి అంటే ఏంటి. ఇక్కడ రిమూవ్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే డిలీట్ చేస్తుంది. ఫస్ట్ మ్యాచింగ్ ఉన్న వాల్యూని మాత్రమే డిలీట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇది అర్థమైంది కదా. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బోర్డ్ రైట్ అనుకుంటాను. మనం వస్తున్నాము 2 numbers, 3 numbers మొత్తానికే డిలీట్ చేయడం కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఏంటిది రిమూవ్ మెథడ్ కదా, రిమూవ్ మెథడ్ ఎప్పుడు కూడా ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ స్మాల్ లెటర్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిలీటింగ్ ద ఫస్ట్ మ్యాచ్డ్. ఫస్ట్ మ్యాచ్డ్ వాల్యూస్ అంటే నాట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్, అంటే ఇండెక్స్ తోటి కాదు, జస్ట్ వాల్యూ తోటి మనం చేసాం. నాట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్. ఎగ్జాంపుల్ ఎస్వి డిగ్రీ కాలేజ్, మీరు ఆవేశం ఎక్కువ పడుతున్నారండి, నేను అది కూడా చెప్తాను.
ఓకే లాస్ట్ మధ్యలోది అవన్నీ మనం చూద్దాము. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? వన్ బై వన్ నేను చెప్తాను కదా. సో ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి, కాపీడ్ అని పెట్టండి. వెరీ గుడ్. సో ఈ మధ్య శేఖర్ కాలేజ్ వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు కాపీయింగ్లో. ఓకే జిఎంఆర్ ఎంవి ప్లీజ్ స్క్రోల్ అప్. ఇట్ ఈ యూజ్ టు అన్న మీరు డెఫినేషన్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసి డెఫినేషన్ మన ఓన్గా రాసుకోవాలండి ఎప్పుడు కూడా. సో ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా రాసుకోవడం వల్లనే మీకు మెమొరీలో స్టోర్ అవుతుంటుంది, మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇది నాకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ డెఫినేషన్స్ ఇస్తున్నాను. కెన్ ఐ స్క్రోల్ డౌన్? ఓకే ఇప్పుడు మనం పర్టిక్యులర్ పొజిషన్లో ఆర్ మిడిల్ ఆర్ సమ్వేర్ ఎల్స్ ఓకే వి విల్ హౌ టు డిలీట్. ఇక్కడ 4 5 2 ఉంది కదా, ఐ వాంట్ టు డిలీట్ వన్ పర్టిక్యులర్ పొజిషన్. ఇదేంటిది 4 అంటే ఏంటిది? ఇండెక్స్ వాల్యూ. ఓకే మనం పర్టిక్యులర్ పొజిషన్లో డిలీట్ చేయాలంటే వీ హావ్ టు గో ఫర్ ఇండెక్స్ వాల్యూ నుండి. ఇండెక్స్ వాల్యూ అంటే మనకు ఒక మెథడ్ ఉంది, అదేంటంటే డిలీట్ మెథడ్. ఓకే ఇప్పుడు నేను ఏది డిలీట్ చేద్దాం అనుకుంటుంటే 5 డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇక్కడ ఏంటిది బి డాట్ డిఈఎల్ డిఈఎల్ స్పేస్ డిఈఎల్ స్పేస్ ఏది లిస్ట్ ఆఫ్ మీరు ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఓకే ఇండెక్స్ నెంబర్ ఏంటిది 01. ప్రెస్ ఎంటర్. ఓకే ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ బి 5 ఇస్ డిలీటెడ్. ఎందుకు అంటే ఈ ఇండెక్స్ వాల్యూ 1 అంటే 5 కదా. సో డిలీట్ పర్టిక్యులర్ వాల్యూ, ఐ వాంట్ టు డిలీట్ పర్టిక్యులర్ నెంబర్ సో బి ఆఫ్ 1. ఓకే సెలెక్షన్ ఈజ్ యూజ్డ్. సో నెక్స్ట్ ఇదేంటిది మిడిల్ ఆర్ ఏదైనా పర్టికులర్ గా మనం యూజ్ చేయడానికి ఇది డిలీట్ డిలీట్ అనేది ఒకటి యూజ్ చేసాం. ఓకే డిలీట్ రిమూవ్స్ ద ఐటమ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్. ఓకే దీనికి మనం డెఫినేషన్ రాసుకుందాం. డెల్ అనేది ఒక కీవర్డ్ అండి యాక్చువల్లీ. ఇది ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఐటమ్ ఎట్ స్పెసిఫిక్ ఇండెక్స్. ఎగ్జాంపుల్ డిలీట్ అర్థమైంది కదా, స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ ను డిలీట్ చేయాలంటే. సో మనకి ఇక్కడ డూప్లికేటా లేకపోతే యూనిక్ నెంబర్ అనేది మనకు డజంట్ మ్యాటర్, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ నెంబర్ ఉన్నది డిలీట్ అయిపోతుంది. ఓకే డిలీట్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ దేర్, దట్ ఈస్ పాప్. P equal, or A equal to
2, 3, 6, 8, 9. A dot POP. So last number is deleted. Last number is deleted. POP ante. POT is a function. Okay. POP function use cheyadam valla em ayyutundi. Last number delete avutundi. Whatever it is deleted, that value is returned. Manaki delete ayipoyindi. A value delete ayindi anedi తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, లేదు ఇంకా వేరే నెంబర్ డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను, ఏ డాట్ పిఓపి. కానీ ఆ డిలీట్ చేసిన నెంబర్ కూడా కావాలి నాకు. సో వాల్యూ నేను 3 అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, 0, 1, 2, 3. ఓకే, దిస్ పొజిషన్, ఓకే దిస్ పొజిషన్ ఈస్ డిలీటెడ్ నౌ. సో డిలీట్ అయిపోయిన నెంబర్ వచ్చేస్తుంది. డిలీట్కి దీనికి పాప్కి డిఫరెన్స్ ఏంటిది అంటే, డిలీట్ అయిపోయిన నెంబర్ రిటర్న్ చేయదు డిలీట్ ఆపరేట్ డిలీట్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల. బట్ వేరాస్ పాప్ ఆ డిలీట్ అయిపోయిన నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ 3, 0, 1, 2, 3. సో ఎయిట్ ఈస్ డిలీటెడ్. సో దిస్ ఈస్ పాప్. సో పాప్ అనేది లింక్ లిస్ట్, మీరు ఒక డేటా స్ట్రక్చర్స్ లింక్ సి లాంగ్వేజ్ లో ఉంటుంది, సేమ్ అదే డెఫినేషన్ వీటికి కూడా. పాప్ ఫంక్షన్, ఇట్ రిమూవ్స్ ఆర్ డిలీట్స్ the item or object at a specific index. Specific index and returns it. సో మనకు డిలీట్ కి దీనికి తేడా అర్థమైంది కదా, అది రిటర్న్ చేయదు, ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, పాప్ అండ్ డిలీట్ బోత్ ఆర్ సేమ్, బట్ డిలీట్ ఈజ్ ఇట్స్ ఎ కీవర్డ్ విచ్ ఈ యూస్ టు డిలీట్. ఓకే, నెక్స్ట్ పాప్ అనేది ఏం చేస్తుంది, డిలీట్ చేసి వదిలేస్తుంది పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ. బట్ పాప్ కూడా అంతే డిలీట్ చేస్తుంది, బట్ ఏదైతే డిలీట్ చేసామో ఆ ఐటెంని రిటర్న్ చేస్తుంది, మనకు చూపిస్తుంది ఈ ఐటెం డిలీట్ చేయబడినది అని. ఎగ్జాంపుల్, పిఎండిజి నాకు తెలియదండి, డిలీట్ చేస్తాం దానికి యూజ్ చేస్తాం మనం అది. ఓకే, మనకు సి లాంగ్వేజ్ లో కూడా ఉంది లింక్ లిస్ట్ లో, దానికి పాప్ అంటే డిలీట్ చేయడం అది. దట్ మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఇస్ డిలీట్ ఎట్ ద ఎండ్ అండ్ ఆల్సో ఇట్ రిటర్న్స్. సో ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్, మన ఇట్స్ నాట్ అవర్స్, ఇది నా ఫంక్షన్ కాదు, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఇది. సో ఎంటైర్ కూడా మనం డిలీట్ చేయొచ్చు. సో ఎంటైర్ డిలీట్ చేయాలంటే చూడండి, డిఎల్ స్పేస్ ఏ. నౌ ఎంటైర్ ఏ ఈజ్ డిలీటెడ్. ఓకే, ఎంటైర్ లిస్ట్ ఈజ్ డిలీటెడ్ నౌ, డిలీట్ ఆఫ్ ఏ అంటే. అదేవిధంగా క్లియర్ అని కూడా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది లిస్ట్లో కొన్ని ఫంక్షన్స్ తెలిసి ఉంటే చాలు, ఇన్ ఫ్యూచర్ మనకు ఏదైనా అప్లికేషన్ కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి అర్థం అవుతుంటుంది ఏదేది ఎక్కడ ఎక్కడ యూజ్ చేయాలనేది, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, ఈ డిలీట్ అని రాసేస్తే ఏంటంటే, కంప్లీట్ ఇట్ ఈస్ డిలీటెడ్, చూద్దాం డిలీట్ అయిందా లేదా అని. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దెర్ ఇస్ నో ఏ
a list here because we have deleted. Okay, complete ga delete aipothundi. Okay, to delete entire list we can use del space list name. Okay, example, delete space list name. So ikkada list name ante enti idi a. So complete entire list is deleted now. Have you copied? So GRK degree college, yes, for time being pop anta ade ardham. Now we will see nested list. Let me stop and now we will see the nested list. What is nested list? Chudne, A equal to Ravi. మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ, జస్ట్ ఎగ్జాంపుల్ కి ఒకటి రాశా. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్? దిస్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. లిస్ట్ ఇన్ ఎ లిస్ట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. లిస్ట్ ఇన్ ఎ లిస్ట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. ఓకే, ఏది లిస్ట్? ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. ఓకే, దీని ఏమంటారు అంటే నెస్టెడ్ లిస్ట్ అంటాం. వీటిని ఏమంటాము? నెస్టెడ్ లిస్ట్ అంటాము. సో ఇది ఎలా స్టోర్ అవుతుంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. How to access this nested list? How to access? So first, let me explain in the diagrammatic representation so that you can understand easily. First, this object is created, Ravi. Okay, so Ravi one object is created. Okay, this address may be 1000. First, next 2, 3, 4. This is one more object is created. 012, 012. Okay. Just look here. This is a nested list representation. This is nested list representation. Now, if I want to access this one, A of 0, 0, ante ante the R ostundi. Or A of 0, ante ante the Ravi ostundi. Okay. If I want to access this one, A of 1, ante 2, 3, 4 ostundi. Ledu, nenu okate na particular oka. ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలనుకునే ఏ ఆఫ్ 00 అంటే ఆర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ 10 అంటే 2 వస్తుంది. ఏ ఆఫ్ 00, ఏ ఆఫ్ 01,
a of 0 2 మనకి ఇక్కడ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఎండ్ చేయాలి ఓకే నెక్స్ట్ దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏ ఆఫ్ 00 ఏ ఆఫ్ 00 అంటే ఏంటిది ఆర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏ ఆఫ్ 110 You can access independent elements by using this indexes. Okay, the vitin em antaru ante nested list antam. List in a list is called nested list. Okay, now we will see one example so that we can understand. First, let me share my screen. Ideally, A equal to Ravi, comma 2, 3 మనం ఏదైనా రాసుకోవచ్చు బికాస్ ఇట్ లిస్ట్ ఈజ్ ఎట్రోజీనియస్ రైట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి స్ట్రింగ్ ఒకటి ఇంటీజర్ తీసుకున్నాను మీరు ఎలా అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ సో ఎంటైర్ నెస్టెడ్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ప్రింట్ ఆఫ్ A of 0. So Ravi is displayed. Now 2, 3, 4 display jayalante print of A of 1. 2, 3, 4. Ledu nen particular oka letter display jayale. Letter kaale naku. Appudu entedi print of. You can see the diagrammatic also. Print of A of 0, 0. R. Okay. Ledu naku 3 kavale. Print of ante entadi A of 1, 1. So this is a nested list. Nested list entendi? Nested list. Meeru cheppandi nested list ante definition enti? List in a list is called nested list. Okay, so this is example for the nested list. Tammine Naidu Degree College. Meeku em ardham kaledandi nested list ante ardham kaleda ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ఉంటే వాటిని నెస్టెడ్ లిస్ట్ అంటాం అండి మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా మీకు మనం ఫ్యూచర్ లో చాలా ఉన్నాయి ప్రాబ్లం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ టైం అనేది ఎండ్ అవుతుంది మీకు ఇక్కడ సెయింట్ జోసెఫ్ సో ఫస్ట్ మీరు ఇది కాపీ చేసుకున్నారు కదా కాపీడా కాపీ చేసుకున్నా అంటే నేను
I'll start video. Okay, chudandi ikkada. Nested list antamandi idi. Okay, ippudu meer lab lo unnaru. Ante endide bayata ledi because it nested rooms antaru. Ante already oka room lo inkoka room pettuntadi lab. Ante it's a nested room. Okay, ikkada kuda ante sometimes we have to go for nested list. Manaku aa requirement ala vastundi. So manam nested list use chesamane ee client cheppadu but manaku aa avasaram vaste manam use cheskodam because our convenient prakaranga meeku adu mana problem solving la manaku ardham avutadi ikkada use cheyali ikkada use cheyakudadu ani cheptaru but nested list ante enti danani meeku teliyalani meeku cheppanu. So nested list eppudu kuda within the square brackets idoka list. This is one list, this is another list. Okay, these two lists are separated by comma anedi eppudu kuda untundi. So diagrammatic manaku ardham ganiki nenu ee diagrammatic representation chesanu ikkada. So first nu ikkada undi kada ee list 1 access cheyalante a of 0 means Ravi is displayed. If you want to access this second list, A of 1 means 2, 3, 4 is displayed. Okay, ledu nenu particular ga oka element within oka single string use nenu access cheyalanukunnante A of 0, 0 ante endi r vachestundi. A of 0, 1 ante endi a vastundi. A of 0, 2 ante endi v vastundi. Particular element kuda manam access cheyochu ikkada. So అదే విధంగా ఇక్కడ కూడా a of 1 0 అంటే ఏంటిది 2 వస్తుంది. a of 1 1 అంటే ఏంటిది 3 వస్తుంది. a of 1 2 అంటే 4 వస్తుంది. We can access. Okay, so this is nested list. మనము లిస్ట్ ఇన్ ఏ లిస్ట్ ఒక్క సారి ఒకే లిస్ట్ లో మనం 2, 3 లిస్ట్ లు యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఈ లిస్ట్ పెట్టాం ఎందుకంటే దిస్ ఇస్ అనదర్ లిస్ట్. సో అలాంటప్పుడు ఒకే లిస్ట్ లో మనం పెట్టి మనం ఏదన్నా ఉంటే రిటర్న్ చేసుకుంటాం. ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో అలాంటి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నెస్టెడ్ లిస్ట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది అనేది మీరు ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ యూజ్ ఇన్ ఏ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. నేను ఫ్యూచర్ లో ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నానో అప్పుడు మీకు ఇప్పటి నుండి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అప్పుడు అర్థం కాకపోతే 2, 3 ప్రోగ్రామ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, 2, 3 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఎనీవన్ వాంట్స్ టు టాక్ విత్ మీ యూ కెన్ టాక్ రైట్ నౌ బికాస్ టైమ్ వీ హ్యావ్ 5. A of 0 అంటే రవి అని వస్తుందండి ఇక్కడ. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారంగా లాస్ట్ ఎగ్జామ్ లో కొంతమంది బాగా